ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? సో నేను చాలా బాగున్నాను. సో మీ అందరు ఎలా ఉన్నారనేది ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో లాస్ట్ టైం నేను హెల్త్కి సంబంధించిన కొన్ని వీడియోస్ చేసినప్పుడు కొంతమంది అడిగారు ఏంటంటే, అక్క మాకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే, చాలామందికి ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, సో అలా రాకుండా ఉండాలంటే మేమేం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో అసలు ఎందుకు వస్తుంది అట్లాగా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వేశారు దీని గురించి. సో అందుకే ఈరోజు వీడియోలో అసలు ఎందుకు ఈ హార్ట్ అటాక్స్ వస్తుంటాయి అండ్ మెయిన్లీ చెప్పాలంటే హార్ట్ అటాక్ అనేది ఎక్కువ అబ్బాయిలకే వస్తూ ఉంటుంది, బట్ ఎందుకు వస్తుంది అండ్ రాకుండా ఉండాలి అంటే మీరు ప్రాపర్గా ఎలాంటి ఫుడ్ మెయింటైన్ చేయాలి, సో అంటే మీ గుండె 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే ఏం చేయాలి, అవన్నీ వీడియోలో షేర్ చేసేసుకుందాము. ఈ ఛాతిలో నొప్పి అనేది చాలా రకాలుగా వస్తూ సో ఈ ఛాతిలో నొప్పి అనేది ఇంతకు ముందు అయితే అంటే ఒక 50 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత లేకపోతే 60 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇలా వస్తూ ఉండేది, బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే 30 ఇయర్స్కి అండ్ 40 ఇయర్స్ బిలోని హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ రావటం కానీ సో ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం మనము. కానీ అది వచ్చినప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే, చాలామంది ఛాతిలో నొప్పి రాగానే వెంటనే అది హార్ట్ అటాకే అనుకుంటూ ఉంటారు, బట్ ఛాతిలో నొప్పి వస్తుంది అంటే అది కేవలం హార్ట్ అటాక్ అనే కాదండి, చాలా రకాల రీజన్స్ వల్ల కూడా ఛాతిలో నొప్పి వస్తూ ఉంటుంది. సో అది తెలుసుకోవాలి ఫస్ట్ మీరు, అంటే అలా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఉన్నట్టుండి చెమటలు పట్టేయడం, అంటే బాడీ అంతా కూడాను చెమటలు పట్టేయడం కానీ లేదంటే ఏమంటారు ఊపిరి ఆడకపోవటం కానీ లేదా బాగా విపరీతంగా గుండె కొట్టేసుకోవటం కానీ ఉన్నట్టుండి ఎక్కువగా ఆయాసం రావటం కానీ లేదా ఊపిరి పీల్చుకోవటం కానీ ఇబ్బంది పడటం కానీ లేదా గుండె బాగా వేగంగా కొట్టుకోవటం కానీ లేదా బాడీ అంతా కూడాను సో విపరీతంగా చెమటలు పట్టడం కానీ సో ఇలాంటి కొన్ని కొన్ని సింటమ్స్ వల్ల మీకు హార్ట్ అటాక్ వస్తుంది అనే సింటమ్స్ అనేది తెలుసుకోవచ్చు. కానీ ఎక్కువగా ఇది ఎవరికి వస్తూ ఉంటుంది అంటే ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, బీపీతో షుగర్తో ఉన్న వాళ్ళకి కానీ లేదా బాగా వెయిట్ ఉంటారు చాలామంది, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కాకుండా విపరీతమైన బరువు ఉంటారన్నమాట, అంటే ఒక 100 కిలోస్ కానీ ఆ పైన కానీ అట్లా ఎక్కువ బరువు ఉన్నారు అనుకోండి, సో దానివల్ల కూడా ఏంటంటే ఈ హార్ట్ అటాక్స్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరైతే విపరీతంగా స్మోక్ చేస్తూ ఉంటారు అండ్ చాలామంది బాయ్స్ ఏంటంటే ఎక్కువ ఈ స్మోకింగ్ అలవాటు ఉంటూ ఉంటుంది, సో అలాంటి వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా పేరుకొని పోయి ఉంటుంది ఎవరికైతే, కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, సో అలాంటి వాళ్ళకి. ఇంకొక పాయింట్ ఏంటంటే స్ట్రెస్, ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారో, ఎక్కువ ఫీల్ అయిపోవటం, బాధపడిపోవటం, ఒత్తిడికి బాగా ఎవరైతే గురవుతూ ఉంటారో, సో వాళ్ళల్లో ఏంటంటే ఈ గుండెకి సంబంధించిన సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. బట్ ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు దాన్ని ఎలా మనకి ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి, ఏం చేయాలి అనేది ఫస్ట్ మాట్లాడేసుకుందాము. అండ్ మీరు తీసుకునే ఫుడ్లో మెయిన్గా మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే, రెండు మెయిన్గా కంట్రోల్ చేసుకోండి. ఫస్ట్ అది ఏంటి అంటే ఉప్పు అండ్ సెకండ్ వచ్చేసి షుగర్ అన్నమాట. సో ఈ రెండు కంట్రోల్ చేసుకోండి, ఎందుకంటే వీటిల్లో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ రెండింటిని చాలామంది కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ బాగా ఎక్కువగా ఉప్పు కారాలు ఎక్కువ తింటూ ఉంటారన్నమాట. అలాగే చాలామంది స్వీట్ కూడా ఇష్టపడుతూ ఉంటారు, బట్ తీసుకున్నా కానీ ఏంటంటే కొంచెం లిమిట్గా తీసుకుంటూ ఉండండి. సో అంటే సాల్ట్ కానీ షుగర్ కంటెంట్ కానీ వీలైనంత వరకు తగ్గించుకోవడానికే ట్రై చేయండి, కానీ ఎక్కువగా తీసుకోమాకండి దయచేసి. సో తర్వాత ఏంటంటే మీకు దానివల్ల ఫ్యాట్ ఏర్పడిపోయి మీకు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలామంది మనం రైస్ తీసుకుంటూ ఉంటాము, బట్ పాలిష్డ్ రైస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అండ్ చాలామంది అవే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, బట్ వాటిల్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు పాలిష్డ్ రైస్ అనేది వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వమాకండి. అండ్ వాటి ప్లేస్లో మీరు కనీసం డే అంతా కాకపోయినా ఒక పూట అయినా అంటే ఏదో ఒక టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో కానీ నైట్ టైంలో కానీ ఏదో ఒక టైంలో బ్రౌన్ రైస్ తీసుకుంటూ ఉండండి.
సో బ్రౌన్ రైస్ నిజంగా చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. సో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది, మన హెల్త్ని మన చేతుల్లోనే ఉంచుతుంది అనమాట బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల. అండ్ వీటన్నిటితో పాటుగా నట్స్ తీసుకుంటూ ఉండండి. నట్స్లో ఏంటంటే న్యాచురల్ ఆయిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఇవన్నీ కొన్ని పోషకాలు విటమిన్స్ ఉన్న ఫుడ్ కాబట్టి, సో ఈ బ్రౌన్ రైస్ కానీ ఇవన్నీ కూడాను మీకు ఆకలి అనేది తగ్గించేస్తుంది. అంటే రోజు కొన్ని నట్స్ డైలీ అన్ని తీసుకుంటూ ఉండండి, సో మీకు తినాలి మళ్ళీ వెంటనే తినాలి అని అనిపించదు, అంటే చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ఆకలిని. సో ఎందుకంటే చాలామంది ఆకలికి ఉండలేక లేకపోతే డేలో నార్మల్గా అయితే 3 times ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది కానీ 5 times 6 times కూడా తింటూ ఉంటారు, ఎందుకంటే మాకు విపరీతమైన ఆకలి అవుతుంది అంటారు. సో అలా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, ఆ తర్వాత దాంతోపాటు విపరీతమైన బరువు కూడా పెరిగిపోతూ ఉంటారు. సో మెయిన్గా ఈ గుండె జబ్బులు రావడానికి ఒక రీజన్ ఏంటి అంటే విపరీతమైన బరువు ఉండటం. సో ఎప్పుడూ కూడాను బరువు మాత్రం అస్సలు పెంచుకోమాకండి, మీ వెయిట్ని మీ కంట్రోల్లోనే ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే వెయిట్ పెరిగారు అంటే తగ్గించుకోవడం చాలా కష్టం, అది అంటే చాలా చాలా రకాల ప్రయత్నాలు చేయాలి మీరు, ఆ తర్వాత కూడా వెయిట్ కంట్రోల్కి వస్తుందో రాదో కూడా చెప్పలేము. సో కాబట్టి వెయిట్ని ఎప్పుడు మీ కంట్రోల్లో ఉంచుకోవడానికైతే ట్రై చేయండి. అలాగే రాగి జావ కూడా తీసుకుంటూ ఉండండి, రాగి జావ కూడా హెల్త్కి చాలా మంచిదండి, చాలా చాలా డిసీజెస్ నుంచి బయటపడేస్తుంది అనమాట రాగి జావ అనేది. సో మార్నింగ్ టైంలో చాలామంది ఇడ్లీ దోశ సంథింగ్ ఇవన్నీ ఎప్పుడు తింటూనే ఉంటారు, బట్ వాటి ప్లేస్లో రాగి జావ తీసుకుంటూ ఉండండి. మార్నింగ్ టైంలో కొంచెం జావ చేసుకొని అందులో మీ టేస్ట్ని బట్టి బటర్ మిల్క్ కానీ బటర్ మిల్క్ ప్లేస్లో లేదా మిల్క్ కానీ యాడ్ చేసుకొని రోజు తీసుకోండి, ఒక గ్లాస్ తీసుకుంటూ ఉండండి. మీరు కంటిన్యూగా 15-12 days అయినా తీసుకుంటూ ఉండండి. సో ఆ తర్వాత మీకు రిజల్ట్ తెలుస్తుంది, అంటే ఏదో చేంజ్ వచ్చింది, హెల్తీగా అనిపిస్తుంది, ఎనర్జీగా అనిపిస్తుంది అనే ఒక డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. అండ్ దాంతోపాటుగా ఓట్స్ తీసుకోండి, ఓట్స్ అంటే ఓట్స్తో కొంచెం ఉప్మా లాంటిది కానీ లేదంటే ఓట్స్ పాలల్లో వేసుకొని తీసుకోవడం కానీ ఇలాంటివి తీసుకోండి. అండ్ దాంతోపాటుగా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి, అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అని చెప్పేసి. సో ఎందుకంటే ఇవన్నీ హెల్తీ ఫుడ్స్ అన్నమాట. సో అంటే మీ బాడీని అదుపులో ఉంచుతుంది, వెయిట్ పెరగకుండా చేస్తుంది, కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందిస్తుంది అండ్ మన స్కిన్ని బాగా చూస్తుంది అన్నమాట అండ్ హెల్తీగా ఉంచడానికి ట్రై చేస్తుంది కాబట్టి మెయిన్లీ చెప్తూ ఉంటాను నేను. అండ్ ఫ్రూట్స్ ఏవైనా తీసుకోండి, మీ ఇష్టం ఫ్రూట్స్ అవే తినాలి ఇవే తినాలి అనేది రూల్స్ అయితే ఏం లేవు ఇక్కడ, బట్ ఏ ఫ్రూట్ అయినా సరే డైలీ ఒక 2 fruits అయినా తీసుకుంటూ ఉండండి. అండ్ మన ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా స్ట్రీట్స్లో దొరికే ఆయిల్ ఫుడ్స్ తింటాం కానీ లేదా ఇంట్లో ఎక్కువగా చాలామంది ఫ్రైస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, సో ఫ్రైస్ చాలా వరకు తగ్గించుకోండి. అండ్ ఎక్కువగా ఏంటంటే ఆయిల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మెయిన్గా కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఫ్రైస్ తినే కన్నా కూడాను మీరు కర్రీస్ చేసుకొని తినండి ఎక్కువగా, అంటే రైస్ తక్కువ తీసుకోండి కర్రీ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో ఇలాంటి ఫ్రై చేసినవి తీసుకోమాకండి. దాంతోపాటుగా కొంతమంది వంటల్లో ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, అంటే 1 tablespoon ఆయిల్తో అయిపోయేది ఏంటంటే 3-5 tablespoon ఆయిల్ వేసి వండుతూ ఉంటారు కర్రీస్లో. సో ఆయిల్ ఎప్పుడు మనకి బాడీకి మంచిది కాదు, ఏదైనా సరే బాడీకి ఒక లిమిట్ వరకు బాగానే ఉంటుంది కానీ మితిమీరి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆయిల్స్ కానీ సంథింగ్ ఆయిల్ ఫుడ్స్ కానీ ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకోండి. అండ్ దాంతోపాటుగా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. సో అది ఏంటంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసుకుంటూ ఉండండి, మీ వెయిట్ని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుతుంది అండ్ వేస్ట్ టాక్సిన్స్ ఏమైతే ఉంటాయో సో అన్నీ బయటకు పంపేస్తుంది అన్నమాట చెమట రూపంలో. అండ్ ఎందుకంటే హెల్త్ కూడా చాలా అంటే మీ బాడీ చాలా ఫిట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ఫ్యూచర్లో మీకు హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి కాబట్టి. అండ్ డేలో 20 minutes అయినా సరే మీరు ఏం చేస్తారు అంటే ఏవైనా అంటే యోగా చేసుకోవచ్చు, చేసుకోగలిగితే లేదంటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, సంథింగ్ ఏవైనా సరే కొంచెం మన బాడీని కూడా కొంచెం శ్రమ పెట్టాలి అన్నమాట. మరీ సుకుమారంగా ఉన్నారు అంటే మాత్రం అది కూడా కొంచెం ప్రాబ్లమే అవుతుంది. సో కాబట్టి ఇలా చేసుకుంటూ ఉండండి. దాంతోపాటుగా మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మీ బాడీ అంత కూల్గా ఉంటుంది, అంతే హెల్తీగా ఉంటుంది అన్నమాట. అండ్ చాలామంది హీట్ చేసినప్పుడు ఏవేవో ట్రై చేస్తుంటారు బాడీ చాలా హీట్గా ఉంది అని చెప్పేసి, బట్ ఏం ట్రై చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక్కటే చెప్తాను, వాటర్ ఎక్కువగా తీసుకోండి, ఆ ప్లేస్లో మీరే తీసుకోండి. ఆ తర్వాత 20 minutes తర్వాత మీరే అబ్జర్వేషన్ చేసుకుంటారు అంటే బాడీలో ఏం చేంజ్ వచ్చిందా అనేది. సో అంత అంటే అంత వాల్యూ ఉందన్నమాట వాటర్కి, మన బాడీకి చాలా మంచి రిలేషన్ ఉందన్నమాట, అది తెలియదు చాలామందికి. సో వాటరు మన బాడీలోకి ఎంత వెళ్తే
అంత హెల్దీగా ఉంటాం, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. సో అది అండ్ నేను చెప్పిన ఈ ఫుడ్స్ ఇవన్నీ కంపల్సరీ మీకు ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం అండ్ గుండెకి సంబంధించి రాకూడదు, నేను హెల్దీగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడాను నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా మీరు హెల్దీగా ఉంటారు.